आदिलाबाद जिला इंद्रवेली मंडलम डोंगरगांव ग्रामम लो पोलालु पंडुगनु घनंगा जरुपुकुन्नारु। पोलाल अमावास्यकी मुंदु रोजुन एड्लनु शुभ्रंगा कडिगी सायंत्रं कंसेकिनी पेरुतो एड्लनु पूज चेस्तारु। मरुसटि अमावास्य रोजुन एड्लनु अलंकरिंची हनुमान मंदिराल चुट्टू प्रदक्षिणलु चेयिंची इंटिकि तीसुकोच्चिन तर्वात नैवेद्यालु समर्पिंची कोब्बरिकायलु कोट्टि पूजलु चेस्तारु। ఈ సందర్భంగా కోవా భీమరావు టీచర్ మాట్లాడుతూ ప్రతి ఏటా అమావాస్య రోజున పొలాల పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటామన్నారు। తదనంతరం ఒక్కొక్కరు ఆలింగనం చేసుకుంటూ సుఖ సంతోషాలు పంచుకుంటామన్నారు। మరుసటి రోజున తెల్లవారు జామున జగై మతారి పేరుతో కార్యక్రమం చేపడతామన్నారు। ఈ కార్యక్రమంలో పటేల్ దేవరి మహాజన్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు। పొలాల అమావాస్య తేదీ 26/8/2022 సంవత్సరంలో పొలాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది। ప్రస్తుతానికి దీని యొక్క పొలాల పండుగ యొక్క ప్రత్యేకత ఈరోజు అమావాస్య రోజున భగవంతుడు ఒక ఆవును దూడను జన్మనిస్తే దాన్ని నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే నంది పుట్టిన రోజు అని పరంపర పూర్వీకులు చెప్పిన మాట అది నంది పుట్టిన రోజు కాబట్టి ఈ బసవన్నులకు ఆ రోజు మహాదేవ మందిర్లో భగవంతుని దగ్గర 5 ప్రదక్షిణాలు చేసి నైవేద్యము సమర్పిస్తారు। సమర్పించిన తర్వాత అందరూ ప్రజల సుఖ సంతోషాలుగా ఉండాలని దేవుని మొక్కుంటూ ఆ బసవన్నులకు నైవేద్యం సమర్పించి మళ్ళీ అలయ బలయ కార్యక్రమం చేస్తారు ప్రతి సంవత్సరం। తర్వాత మరుసటి రోజున బడుగని బడుగ అంటే జగై మాతరని పుల్లి మేరలో మన అమావాస్యకు ముందు ఎదురు గుర్రాలు పచ్చని తీసుకొచ్చిన తర్వాత వీటితోటి ముల్లే ముల్లే జగై మాతరనుకుంటా వెళ్ళివారం అంటే పొద్దున 4-5 గంటల నుంచి గురవుతుంది జగై మాతరి జగై మాతరనుకుని మనకు రోగాలు రోస్తాలు ఏమి రాకుండా జగై మాతరనుకుంటా తిరుకుండ పుల్లి మేరలో నైవేద్యం సమర్పించి అందరూ సహపంక్తి భోజనం చేసి తర్వాత ఈ పొలాల పండుగ అనేది ముగిస్తారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। అఖిల హాస్పిటల్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు। వివరాల్లోకి వెళితే మదిరకు చెందిన మృతుడి తండ్రి చర్ల మేజర్ గ్రామ పంచాయతీ అటెండర్ గా పనిచేస్తున్నాడు। తండ్రి ఇటీవల ఆరోగ్యం కారణంగా అటెండర్ జాబును తన కుమారుడు చేస్తున్నాడు। రోడ్డుపై నడిచిపోతుండగా ఎదురుగా వచ్చిన చిన్నపాటి ట్రావెల్స్ లారీ ఢీకొట్టడంతో లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు। ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। ఈ నెల 31న వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ఎస్పీ గౌతమ్ శాలిని ఆదేశాల మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో వినాయక పందిళ్లు మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీస్ అనుమతి తీసుకోవాలని, అనుమతి కొరకు సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్కి దరఖాస్తులు సమర్పించాలని సీఏ రంగనాథం తెలిపారు। సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన మీదట అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు। ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు। ప్రతి సంవత్సరం మాదిరిగా పంచాయతీ ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ శాఖ నుండి ముందుగా పొందిన అనుమతి పత్రాలతో పాటు అన్ని వివరాలు పొందుపరిచిన ఆర్జీని అందించారని వెల్లడించారు। పండుగ రోజు నుండి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు జరగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ క్రింది తెలియజేసిన కొన్ని నియమ నిబంధనలు మరియు భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించారని తెలియజేశారు। ఈ
మసీదు గాని లేకపోతే చర్చి గాని ఎటువంటి దగ్గరలో లేకుండా ఎవరికి ఎటువంటి అందుబాటులో ఉండాలి, వాళ్ళ దగ్గర ఉండాలి మనిషి ఖచ్చితంగా పండా దగ్గర ఉండాలి. ఎందుకంటే లావలొచ్చి తీసుకెళ్ళిపోయి వీళ్ళు వచ్చి ఎల్లు పెట్టి వెళ్ళిపోయి ఇలాంటివి లేకుండా ఉండాలంటే అది ఎవరు చేయదు. ఖచ్చితంగా తాలూకా మనిషి ఉండాలి 24 అవర్స్. ఎవరో ఒకరు మన దగ్గర పూర్తిగా పర్మిషన్ లేకుండా ఎట్టి పెద్దలు ఎక్కడ కూడా ఒక పండుగ కూడా పెద్దలు లేదు. పెట్టారంటే మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఉండాలి. అలాగే వాళ్ళు ఎన్ని రోజులు తీసుకోవాలి, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ అసలు పెట్టడానికి లేదు అని. అలాగే మండపం ఏర్పాటు చేసిన వాళ్ళు మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అవి పర్మిషన్ పెట్టారంటే బిఫోర్ ఆల్ కొన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఏంటంటే ఒకటి కరెక్ట్ చెక్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే దీని నుంచి మన ఫైర్ హోల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే జీఎంస్ కాకుండా మున్సిపాలిటీ పంచాయతీ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్, ముగ్గురు దగ్గర పర్మిషన్ తీసుకుని మన దగ్గర రావాలి. వస్తే మనం పర్మిషన్ ఇస్తాం. మాది కానప్పుడు సార్ పర్మిషన్ ఎవరైనా ఈ పర్మిషన్స్ లేకుండా వస్తే మాత్రం ఎవరికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇంకోటి తర్వాత హైట్ చెప్పాలి, తర్వాత ఏ రోజు ఎన్ని రోజులు ఇస్తారు చెప్పాలి, ఎక్కడ ఇమర్షన్ అంటే నిమజ్జనం ఎక్కడ ఉంది కూడా మనం చెప్పాలి. దానికి మనం చెప్తా చెప్పిన దాని ప్రకారం మనం చేయాలి. సార్ దేవాలయాలు ఉన్నాయి కదా, దేవాలయాలు కూడా పర్మిషన్ తీసుకోవాలా? వినాయక టెంపుల్ ఉన్నాయి కదా, అవి కూడా అరుపు జరుగుతాయి సార్. అది కూడా మనకి ఇంటిమేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఎన్ని రోజులు అని చేస్తారు కదా, అందులో డిస్టోర్షన్ స్టీరియో బాక్స్ అని ఇవన్నీ పెడతారు కదా. పర్మిషన్ అయితే ఖచ్చితంగా బాక్స్ పెట్టారంటే పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. అది రాష్ట్రమా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈ లెటర్స్ మన డేస్ మీద పంపించడం లేకపోతే వాళ్ళు అనుమతిస్తున్నాం ఎవరు అని చేస్తారు. ఊరేగింపులు చేసిన ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేసుకుని అలాగే ఫైర్ ట్రాకర్ సిస్టమ్ వచ్చినట్టు చేయడానికి మాత్రం పర్మిషన్స్ అయితే లేవు. ఒకవేళ తీసుకోనుకుంటే వాళ్ళు 500 రూపీస్ కరెక్ట్ గా అమౌంట్ పే చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైర్ ట్రాకర్స్ దీనికి ఊరేగింపు ఫైర్ అలాగే ఊరేగింపు కూడా ఎంతమంది చేస్తారో ముందుగా మనం చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు రోడ్ అంతా ఆక్టివేట్ చేసేస్తాము, రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తాం అంటే మాత్రం అది ఇదంతా ఒక పక్కన పెడతారు, అది ఇంకో కేసు అవుతుంది రోడ్ అబ్స్ట్రక్షన్. సో అలా కాకుండా ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట రెవెన్యూ గిరిజనులు సాగు చేస్తున్న భూములపై జెడ్పీటీసీ వారి నూకరాజు భూ కబ్జాకి పాల్పడ్డాడు. గిరిజనులు నానా హింసలు పెడుతూ వాళ్లపై దౌర్జన్యం చేస్తూ వాళ్లు ఉన్న నివాసాన్ని కూలగొడుతూ వ్యవసాయాన్ని పాడు చేస్తూ గిరిజనులపై దాడి చేస్తున్నాడు. గిరిజనులు నివసిస్తున్న నివాసాన్ని అగ్గిమంట పెట్టి నివాసాన్ని లేకుండా చేశాడు. గత 30 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న గిరిజనులను ఈ భూమి నాది అని వాళ్లపై దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ నేను జెడ్పీటీసీని, నన్ను ఎవరూ ఏం చేయలేరని అహంకారంతో గిరిజనులపై చాలా ఇబ్బందులు గురి చేశాడు. గిరిజనులు రోజు రోజు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. సాగు చేయడానికి డబ్బులు లేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తే ఇప్పుడు తమ దౌర్జన్యానికి దిగుతూ ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఉన్న నివాసాన్ని కూడా లేకుండా చేశాడని వాపోయారు. నూకరాజు తన కుమారుడు కొండబాబు, తన అల్లుడు, తన అనుచరులను నర్సీపట్నం నుంచి తీసుకువచ్చి మాపై దౌర్జన్యం చేసి తమ వ్యవసాయాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. మేము నివసించే నివాసాన్ని తగలబెట్టారని అన్నారు. తాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటికీ పోలీసులు స్పందించలేదని, తక్షణమే స్పందిస్తారని జెడ్పీటీసీ వారి నూకరాజుని, తన తన్నయుడు కొండబాబుని, వాళ్ళ అల్లుడిని తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుతున్నారు. సో నా పేరు నీలా పప్పలాయడండి. నీలా పప్పలాయ నేను తాత తాతల నుంచి మేము తరతరాలుగా మేము ఈ భూమిలోనే బతుకుతున్నాం, ఈ భూమిలోనే వ్యవసాయం చేస్తున్నాం అండి. మేము 3 అంతరంగాలు చేస్తున్నామండి. మన తాతయ్యలు చేసారు, మా తాతయ్యలు కానించి
మా నాన్నోళ్ళు చేశారు. మా నాన్నోళ్ళు చేసిన కానించి ఇదిగో మేము చేస్తున్నామండి. మేము చేస్తున్నప్పటికీ కూడా ఈ ఓరా నూకరాజు నేనే కొన్నాను అని బూకరిస్తున్నాడు అండి. భూమిలోకి వచ్చి కొన్నాడా లేదు దొంగతనం కొన్నాడా అదే మీరు తేల్చాలండి. తేల్చిన తర్వాత ఇది కోర్టులో ఉండగాన వచ్చి దౌర్జాయం చేస్తున్నాడండి. దగ్గరే 200 జనాన్ని 300 జనాన్ని కూలిపెట్టి తీసుకొస్తున్నాడండి. దాన్ని మీరు పెద్దలు ఏమన్నా సహకారం చేస్తారని మేము నమ్ముకుంటున్నామండి. ఈ వ్యవసాయం సోబర్గా రద్దు చేసి పీకేశారండి. వర్షం పడితేనే దీంట్లో వ్యవసాయం పెట్టినందుకు అవుతుంది. ఒక బోర్లు లేవు ఏం లేవండి. వర్ష ఆధారంతో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. అలాంటి బతుకుల్ని భూస్వాములు వచ్చి నాశనం చేసేసి మా పొట్ల కొట్టేస్తున్నారండి. కేదర్ దేవి, మాది చటర్జీపురం. మా గ్రామం చటర్జీపురం. మా మండలం రోలుగుంట, పంచాయతీ ఎంకే పట్నం. తరతరాలుగా మా తాత తండ్రుల నుంచి చేసుకొని వస్తున్నారు 3 తరాల నుంచి సాగు. అలాంటిది వార నోకరాజు వాళ్ళు వచ్చి ఈ భూములు మాయే మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నర్సీపట్నం నుంచి రెవడీల్ని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇలా కంది చేలు అవి చేలు పెట్టిన పంటలు మొత్తం పీకేసి నాశనం చేయిస్తారు. ఈ వార్త పెద్ద పెద్ద అధికారుల వరకు వెళ్ళేటట్టు చూడండి సార్. నా పేరు నీలాపు రాజేశ్వర్ అండి. నేను మొన్న లక్ష్మీవారనాడు చేలో పని చేసుకుంటున్నానండి. లక్ష్మీవారనాడు చేలో పని చేసుకుంటున్నాను. ఈ వార నూకరాజు అని కొంతమందిని మద్యం మత్తులో తీసుకొచ్చాడండి. ఫుల్లుగా బ్యాందికాయలు బీరుకాయలు తెచ్చండి, పాక తగలబెట్టేశారండి. పాక మొత్తం అందులో డబ్బులు మొత్తం గిన్నెలు సామాన్లు అన్నీ ఉన్నాయండి. నేను పని చేసుకుంటాను. నేను వచ్చేసరికి నన్ను అసలు రానివ్వలేదండి. దాని జోలికి కూడా రానివ్వలేదు. పాక తగలబెట్టేశాడు. ఫుల్లుగా మందులు తాగేశారండి. నర్సీపట్నం రౌడీలను తీసుకొచ్చాడండి. వార నూకరాజు అంట ఎప్పుడు కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడని అడిగితేనండి నన్ను జుత్తు పట్టుకొని కిందన మెలేసి తొక్కేశాడండి. అలా కొడుకండి, నాకు తెలదండి కన్నబాబు అంట కొడుకు, వార నూకరాజు కొడుకండి. నాకు మెలేసి జుత్తు పట్టి కాళ్ళుతో మీ కిందని మెలేసండి. చేను మొత్తం నాశనం చేసేసాడండి. కాళ్ళు ఎలా పట్టుకున్నానండి, ఎంత బతిమలాడానండి, వదలలేదండి. పాక మొత్తం తగలేటేశాడండి. ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మాది రోలుగుంట మండలం, విశాఖపట్నం అనకాపల్లి జిల్లానండి. మాది నిన్న కంప్లైంట్ ఇచ్చానండి. ఇప్పుడు వరకు కూడా ఒక సీఏ కానీ ఒక కానిస్టేబుల్ కూడా రాలేదండి. నేను దేశాలంట పోయి డబ్బు తెచ్చి దీని మీద పెట్టుబడి పెట్టానండి. నేను ఒక్కలు కూడా ఇప్పుడు వచ్చి రాలేదండి, సహాయం చేయలేదండి. ఈ వార్త వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నామండి. మేము తాతలు ముత్తాతలు కానీ చేసుకొస్తున్నామండి. తరతరాలుగా చేసుకొస్తున్నామండి. పాక తగలు పెట్టాడండి. గొడ్లు కోళ్ళు మొత్తం నాశనం అయిపోయాయండి. చెట్లు మొత్తం కాలిపోయాయండి. మాకు ఏదన్నా హక్కు చూపించాలని కోర్టులో ఉందండి ఈ కేసు కోర్టులో ఉందండి. కానీ కోర్టులో తేల్చుకోవలసిన వాడు రౌడీలను తీసుకొస్తున్నాడండి. మమ్మల్ని ఏ క్షణం ఏం చేస్తాడో తెలియదు, చంపేస్తాడో తెలియదు. నన్ను చాలా దారుణంగా హింసించారండి. గోవలంట కొట్టారండి. మాట్లాడడానికి ఇవ్వలేదండి. మా ఆయన మొత్తం అందరు పనిలోకి వెళ్ళిపోయారండి. ఒక్కరు కూడా లేదు. మేము కూలి చేసుకొని బతికి వాళ్ళం అండి. ఏ పూట పని చేసుకుంటే ఆ పూట గడుపుతుందండి. మాకి లేకపోతే గడదండి. మాకి నేను పని చేసి ఇవన్నీ పెట్టుబడి పెట్టానండి. మొత్తం కూలి పనికి వెళ్ళి మొత్తం వ్యవసాయం నాశనం చేసేసాడండి. చాలా ఇబ్బంది పెట్టాడండి. జై యాదవ్. జై యాదవ్ సార్. జై యాదవ్. జై యాదవ్. జై యాదవ్. జై యాదవ్. జై యాదవ్. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుతుగా ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే పంటను నమోదు చేసే కార్యక్రమమైన ఈ క్రాప్ నమోదుపై మండల రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులతో రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ ఈ విధానం వల్ల అనుకోని వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రైతుల పంటలకు ఏర్పడే నష్టాలను అంచనా వేయడానికి, సాగు చేయి పంటలకు సబ్సిడీలను అందించడానికి మరియు ప్రభుత్వం తరపున పంట కొనుగోలు ప్రక్రియను చేపట్టడానికి ఈ విధానం ఎంతో ఉపయోగకరమని, కావున మండల పరిధిలోని రైతన్నలందరికీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని అధికారులు తెలియపరిచి పంట సాగు చేయు భూమి వివరాలను మరియు సాగు చేయి పంటను డిజిటల్ విధానంలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంబీ గారికి
గవర్నమెంట్ నుంచి 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్గా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం అంటే రైతులకు ఒక భరోసా ఇస్తూ రైతులకు ఏదైతే విత్తనం నుంచి విక్రయం వరకు మనం ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఒక భాస్కర్గా నిర్వహిస్తుందో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ విధంగా చూడదు కూడా ఎందుకంటే అది వ్యవసాయం పండగానే ఆ ప్రభుత్వంలో ఈరోజు వ్యవసాయం పండగానే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ప్రధానంగా ఉండేది మీరు అధికారులు ఇయర్ హౌస్ కావచ్చు హార్టికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన ఇందులో ప్రధాన రూట్ ఎవరు మీరే ఉంటారు కాబట్టి దీనికి ఏదైతే ఆ రూట్ ఎవరి నుంచి కనెక్టివిటీ మనకు పథకాలు అందాలన్నా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా రైతు వాళ్ళకు ఆర్థికంగా అనేక విధంగా వసూలు కనిపించిన ప్రభుత్వానికి వాళ్ళు అప్రూవ్ చేస్తున్నా ప్రధానంగా మనమే అనుకుంటాం. సో మనం తీసుకునేటప్పుడు ఈ కార్యక్రమంలో మీరు ప్రధానంగా కూడా ఇందాక మనం తాగారు కానీ అదేవిధంగా మన చైర్మన్ గారు అని చెప్పినట్టు మీరన్నీ కూడా కూర్చో తప్పకుండా కూడా ఓపిక్గా సహనంగా జల్లకైందంటే పౌరు రైతులు ఇందాక మేము మాట్లాడుకుంటాం పౌరు రైతులు అంటే 11 మంత్స్ పీరియడ్ ఓన్లీ పంట వేసుకుంటే కూడా ఏదైతే మనకు అడంగలు కానీ సమస్య ఏదైతే ఉన్నాయో వాళ్ళగా సంక్షేమ ఈ కొరకు వచ్చినాక పౌరు రైతులతో పాటు అటవీ శాఖ సంరక్షణ కానీ అన్సెటెడ్ సంరక్షణ కానీ ఇతర అంశం చూసినట్టే గతంలో కూడా నాకు జనేజ్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా కొన్ని స్టోర్జిమ్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా నాకు నిమల ఎంట్రన్ భూమి సంబంధించాడు కానీ వీళ్ళకు అధికారులు వాళ్ళు చేయలేక వాళ్ళు చేసుకోవడానికి ఎప్పుడు మేము ఎక్కువ జనరల్ ఏదో అదే అడిగేది. నేను జెడ్పీ మీటింగ్లో కానీ మీడియాస్ మీటింగ్ మెయిన్ మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆ మీటింగ్లో నేను 2 మూసెస్ చిన్న పాయింట్స్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్ కలెక్టర్ అప్పుడు కలెక్టర్ అధికారిగా చేశారు. మనం వాళ్ళకు వేరే కదా మనం ఇస్తే పొలం చేసుకుంటాం వాళ్ళు ఒక ఆత్రేజ్ కల్పించుకుంటే ఈ గత ప్రభుత్వాలు గురించి ఎందుకంటే గత ప్రభుత్వం ఏ పథకం రైతు తగ్గించాలా అనేది ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం మ్యాక్సిమం అంటే మనకు ఎంతవరకు ఇవాళ సాచురేషన్ అంటే 99% రైతులు వేరు కోరుకోవాలనే ఉద్దేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ట్రావెల్ కృష్ణా జిల్లా ఉయ్యూరు శివారులోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఆకువీడు నుంచి వస్తున్న టాటాఎస్ వాహనం కారును ఢీకొట్టింది. దీంతో కారు పంట కాలువలోకి పల్టీ కొట్టింది. పెట్రోల్ కొట్టించే క్రమంలో బంక్లోకి తిరుగుతున్న కారుని వెనక నుంచి టాటాఎస్ వాహనం ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న చిన్న గాయాలతో కారు యజమాని బయటపడ్డాడు. బండి ఎవరైనా ఉన్నారంట? ల్యాప్టాప్ డబ్బులు ఉన్నాయంటే అది దిగేసేది తీసి ఇచ్చేవాడు లేదు లోపలికి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చెక్పోస్ట్ సమీపాన వెలిసిన అభయ ఆంజనేయుడి 10వ రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు చేపట్టి స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి మడుగుతేరిన ఆలయం నుండి వినాయక సర్కిల్ వరకు ఊరేగింపు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పొరళ్ల శిల్ప, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ఉపేంద్రారెడ్డి పాల్గొని దర్శించుకున్నారు. వీహెచ్పీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా స్కూల్లో 10వ తరగతి 1st సెకండ్ వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతులను మండల పరిధిలోని చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో అందజేశారు. అజ్ఞాత దాత ఆర్థిక సహాయంతో వారి నాయనమ్మ, తాతయ్య, కీర్తి శశులు, శ్రీమంత్ చెట్లూరు రామాచార్యులు మరియు చెట్లూరు కృష్ణమ్మ జ్ఞాపకార్థంగా చిట్వేలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషికం ఇచ్చి ప్రోత్సహించారు. ఇందులో భాగంగా ఈరోజు మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు దివిత, శివాని, ప్రీతిలకు ఒక్కొక్కరికి 4108 రూపాయలు నగదును బహుకరించారు. అన్న వాళ్ళది వచ్చేసి ఇక్కడ మన దగ్గరే కేఎస్ అగ్రహారము, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలుసు కదా, అగ్రహారంలో వాళ్ళ పూర్వీకులే కట్టించారనమాట. వాళ్ళ నాయనమ్మ, తాతయ్య, కీర్తి శేషులు, చెట్లూరు రామాచార్యులు, చెట్లూరు కృష్ణమ్మ వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో వీళ్ళకు ప్రైజ్ మనీ ఇస్తున్నాము. మన మండలం, మన చిట్వేలి మండలానికే ఒక మీలో ఉన్న కోరికను మీరు నెరవేర్చుకోలేరు అనమాట. స్పోర్ట్స్ వల్ల కూడా చాలా మందికి ఉద్యోగాలు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరు అమ్మా, పీవీ సింధు గారు షటిల్లో ఎక్కడెక్కడికి పోతా అంటే తెలియదు అనమాట. అసలు వచ్చేసి మీరు ఎన్ని గోల్డ్ మెడల్ ఇస్తారో, ఏం చేస్తారో, ఎంత డబ్బులు ఇస్తారో, తర్వాత డబ్బులు వచ్చేది కాదు, తర్వాత వాళ్ళకి మంచి మంచి సబ్ కలెక్టర్, డిఎస్పి ఆ స్థాయిలో వాళ్ళకి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నట్టు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేస్తారు జాబ్స్ అనమాట. మీరు వచ్చి మా గవర్నమెంట్ లో పనిచేయండి అనేసి అంటే అట్లా. దాన్ని కూడా ఉత్త చదివే కాకుండా మళ్ళీ దీన్ని కూడా ప్రిపేర్ మీరు దాన్ని కూడా రీచ్ చేసి మీరు బాగా చదువుకోవాలా. అలాగే ఇప్పుడు సిహెచ్ఎస్ తరఫున మాత్రమే కాదు ఇది ఇస్తా ఉండేది అనమాట. నెక్స్ట్ వలసాని వాళ్ళు, వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇస్తారు అంటే చదువుకున్న వాళ్ళకి 1st, 2nd, 3rd అట్లా వాళ్ళకు కూడా ఏది ఇంటర్మీడియట్ 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మా ఫ్రెండ్ చెప్పడం ఏమంటే ఇంటర్మీడియట్లో కూడా గ్రూప్స్లో కూడా వాళ్ళకి 1st వచ్చిన వాళ్ళకు 2nd వచ్చిన వాళ్ళకు వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు. ఈ డబ్బు ఇచ్చేది 1000, 500, 2000 కాదనమాట. ఇంతమంది మధ్యన మీకు వచ్చేసి గిఫ్ట్ తీసుకోవడమే పెద్ద గొప్ప విషయం అనమాట. ఎందుకంటే 100 మందిలో తీసుకునేది ఒకరే కదా, 1st వచ్చిన వాళ్ళు ఒకరే, ఆ ఒకరు ఎవరు ఉండాలా, నేను ఉండాలా అనే తపన మీలో ఉన్నదంటే ప్రతి ఒక్కరు కూడా 10 మంది వస్తారు అనమాట. 10 మందికి 10 మంది తెచ్చుకున్న స్థాయికి వస్తారు. నాకేమనుకుంటే ఎవరు రారు, అందువల్ల ఎవరైనా వచ్చేది ఒకరో ఇద్దరు కాబట్టి ఆ 10 మంది కూడా మేము ఉండాలన్నట్లు మీరు తయారైతే మా ఊరికి, మా గ్రామానికి, ఇక్కడ వీళ్ళు టీచర్లు చేసిన సేవకి అందరికీ గుర్తింపు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు. అలాగే ఈ స్కూల్ ఇక్కడ ఒకటే కాదు ఉంటుంది అనమాట, కస్తూర్బా స్కూల్ వచ్చేసి మొత్తం జిల్లా స్థాయిలో దాదాపులో 20-30 ఉంటాయి, ప్రతి మండలానికి 29 ఉన్నాయి. ఈ 29 లో కూడా చిట్వేల్ కస్తూర్బా స్కూల్ బాగుండాలంటే మా మండలానికి కూడా మాకు కూడా గుర్తింపు అనమాట. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తాయి, ఆ ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా డెవలప్ అవుతారు. మీకు కావాల్సిన వస్తువులు కావచ్చు, మీకు కావాల్సిన ఇంకోటి కావచ్చు మేము సమకూర్చేదానికి కూడా ముందుకు వస్తాము. అందువల్ల మీరు కూడా దయవుంచి బాగా చదువుకొనేసి మీ తల్లిదండ్రులకు, ఈ ఊరికి, ఈ మండలానికి, ఈ టీచర్లకు, మాలాంటి స్వచ్ఛంద సంస్థలకు మంచి గుర్తింపు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయంటే ఎలా ఆలోచించారా? ఫస్ట్ గౌరవం, ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి, తర్వాత తల్లిదండ్రులు. ఏలూరు జిల్లా ఏలూరు నగర పరిధిలోని సోదుమెల్ల గ్రామంలో పెనియలు ప్రార్థన మందిరం భవన నిర్మాణానికి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నేర్సు చిరంజీవులు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి హృదయపూర్వక సహాయ సహకారం అందించాలని పాస్టర్లు బండి జోసఫ్, ఫాదర్ జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్నాల జాన్, గురునాథ్, పొలిమేర హరికృష్ణ, పొలిమేర దాసు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్లు ప్రముఖులను సత్కరించారు.
కృప కలుగును గాక, 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 కృపయే కలుగును గాక, కృప 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 కలుగును గాక. పరిచర్యను బట్టి వందనాలు ప్రభా. ఈ నూతన నాయన మందిర నిర్మాణ శంకుస్థాపనకు నాయన పిలువబడిన నాయన శ్రీకాకుళం జిల్లా లావేరు రణస్థలం మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితుల్లో ఉందని పానీ పైపులు పంపిణీ చేయడం జరిగింది. వరి పంటకు 120 సెంటీమీటర్ల నీరు పంట కాలానికి అవసరమవుతున్నాయి. అయితే రైతుకు తక్కువ నీటితో వరి పంట పండించే యొక్క పానీ పైపులు వినియోగం చాలా ఉపయోగపడుతున్నాయి. రైతుకు వరి పంట పండించాలంటే చాలా నీరు అవసరం అవుతుంది. ఇదే పానీ పైపులు ఉపయోగించుకుంటే తక్కువ నీటితో పండే అవకాశం ఉంది. ఈ పానీ పైపులు రెడ్డిస్ ఫౌండేషన్ వారు సహకారంతో, అలాగే కృషి విద్యా కేంద్రం ఏరువక కేంద్రం సహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ శేఖర్ రైతులు పాల్గొన్నారు. మన జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ నీరు పెట్టి పండించేటువంటి పంట. సో ఈ నీరు లభ్యత ఉందా లేదా తెలియజేయడం కోసము, అలాగే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితుల్లో వరి పంట పండించుకోవడం కొంతవరకు కష్టమవుతుంది. కాబట్టి ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకుని నీరు లభ్యత ఎంత ఉంది లేదో తెలుసుకోవడం కోసం ఈ పానీ పైప్ టెక్నాలజీ అనేటువంటిది, దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్, అంటే అడప దడప పొలాన్ని ఆరబెట్టుకునేటువంటి టెక్నాలజీ ద్వారా రైతులు తెలియజేయడం కోసం ఈ పానీ పైపుల్ని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పానీ పైప్ని పొలంలో మనము పూర్తిగా ముంచినప్పుడు ఏమవుతుందంటే దీంట్లోకి నీరు చేరడం మొదలవుతుంది నెమ్మదిగా. సో దీంట్లో నీరున్నట్లయితే కనుక మన పొలానికి నీరు అవసరం లేదనేటువంటి విషయాన్ని ఇది మనకు పూర్తిగా తెలియజేస్తుంది. అలా కాకుండా నీరు పూర్తిగా ఆరిపోయి ఇక్కడ ఉండేటువంటి రంధ్రాలు కనుక మనకి పొలంలో కనిపిస్తున్నట్లయితే, ఈ పొలంలో వరి పొలంలో పెట్టినప్పుడు నీటి అద్దరికి గురవుతుంది పంట, నీరు బయట నుంచి ఇవ్వాలనేటువంటి విషయం తెలియజేస్తుంది అనమాట. సో నీరు అదుపులో ఉంచుకోవడం కోసము నీరు ఎంత అందుబాటులో ఉంది, ఎంత అందుబాటులో లేదు, మన పొలానికి నీరు అవసరం లేదని తెలియజేయడం కోసము, అలాగే ఉన్నటువంటి నీటిని బాగా ఆదా చేయడం కోసం, ఎక్కువ శాతము రైతు సోదరులు ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా పొలాన్ని బాగా నీరు పారిస్తుంటారు కాబట్టి అలాంటి నీటి పారుదలని ఆదా చేయడం కోసము ఈ పానీ పైప్ టెక్నాలజీ అనేటువంటిది రైతు సోదరులు వాడుకోవాలి. ఇప్పుడు ఈరోజు బుడుమూరు విలేజ్లో కలిసెట్టి కూడా మన గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈ రైతు సోదరులకు ఏంటంటే ఈ పానీ పైప్ టెక్నాలజీకి సంబంధించి ఈ విషయ సంగ్రహం అనేటువంటిది రైతులకు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈ పొలంలో ఈ పానీ పైపులను పెట్టుకుని తద్వారా ఈ ఇక్కడ నీటి లభ్యత కొంచెం తక్కువ కాబట్టి ఉన్నటువంటి నీటి వనరును వాడుకుంటూ వరి పంట పండించుకోవడానికి, అలాగే దీని ద్వారా ఏంటంటే నీటి ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తక్కువ నీరుండేటువంటి ప్రాంతంలో ఏంటంటే దోమపోటు కూడా బాగా తక్కువగా ఉంటుంది. వరి పొలంలో వచ్చేటువంటి దోమ సమస్య ఏదైతే ఉందో ఈ దోమ సమస్య కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే మనకి ఇటు సస్య రక్షణతో పాటుగా భూమిలో ఉండేటువంటి జలవనరుల్ని కాపాడుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ పానీ పైప్ టెక్నాలజీని ఈ రెడ్డిస్ ఫౌండేషన్ సహకారంతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడ్డిస్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం ఆమదార వలస, అలాగే ఏరువాక కేంద్రం సంయుక్తంగా ఈ పానీ పైప్ టెక్నాలజీని సమర్పించడం జరుగుతుంది. అండి, నేను వ్యవసాయ పరిశోధన స్థానం రాఘవుల్లో సీనియర్ శాస్త్రవేత్తగా అగ్రణ విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఈ పానీ పైప్ టెక్నాలజీ అని చెప్తున్నామో, మనకు వరిలో సుమారు 1200 మిల్లీమీటర్ అంటే సుమారుగా 120 సెంటీమీటర్ల నీటి అవసరం మనకు పంట కాలానికి అవసరం అవుతూ ఉంటుంది. సో దీన్ని సక్రమంగా మరియు తగ్గించి వాడుకోవడానికి మనకు సులువుగా రైతు వారి సాగులో సులువుగా మనం ఈ నీటి యాజమాన్యాన్ని నియంత్రించుకోవడానికి ఈ పానీ పైప్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మనం ఏదైతే ఈ వాటర్ మీటర్స్ అని చెప్తూ ఉన్నామో ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి తక్కువ ఖర్చుతో రైతులకు అర్థమయ్యే రీతిలో రూపొందించినటువంటి ఈ పానీ పైప్ టెక్నాలజీ ద్వారా మనం నీటి యాజమాన్యాన్ని మనం నియంత్రించుకోగలిగితే మనకు సుమారుగా మనకు చెప్తున్నటువంటి 120 సెంటీమీటర్ల
ఈ నీరు ఏదైతే ఉందో మనం వరి సాగు కావాల్సిన దాంట్లో మనం సుమారుగా 25% తగ్గించుకొని తద్వారా మరొక ఈ విస్తీర్ణం ఒక ఎకరా విస్తీర్ణం వరకు అదనంగా మనం పండించుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ పానీ పైప్ టెక్నాలజీ సార్ మీ నా పేరు డాక్టర్ డి శేఖర్ అండి నేను వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలులో అగ్రానమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ పేరు డాక్టర్ జి చిట్టిబాబు ఏరువా కేంద్రం అమదలవలసలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది మనకి శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే రణస్థలం లావేరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగొండిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ ప్రాంతంలో వరి పండించుకునేటువంటి రైతులు ఈ నీటిపారుదల ఎక్కువగా కాకుండా నీటిని తగ్గించి వినియోగించుకునేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా ఆరుతడి పంటలు పండిస్తూ ఉన్నారు ఎక్కడైతే వరి ప్రాంతాల్లో వరి పండించేటువంటి ప్రాంతాల్లో వరి ఏదైతే ఉందో అక్కడ నీరు చాలా ఎక్కువ శాతం అవసరం అవుతుంది కాబట్టి అలాంటి ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉండడానికి అలాగే నీటి పారుదల తక్కువగా చేసుకోవడానికి అడపాదడప పొలాన్ని ఆరబెట్టుకునేటువంటి విధంగా ఉండడానికి ఈ పానీ పైప్ టెక్నాలజీ అనేటువంటిది మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇది పురాతన టెక్నాలజీనే నీటిలో ఉండేటువంటి అంటే మనకి ఒక ప్లాస్టిక్ పైప్ ఏదైతే ఉందో దానికి చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని పొలంలో ఉంచినప్పుడు పొలంలో కనుక నీరు చేరినట్లయితే ఈ గొట్టం అంతా కూడా నీరు చేరుతుంది అలా కాకుండా పొలంలో నీరు లేనట్లయితే అడుగంటి పోయి నీరు లేకుండా పోయినట్లయితే కనుక రంధ్రాలు మనకి బయట కనబడుతూ ఉంటాయి ఈ పైపులు ఉండేటువంటి రంధ్రాలు పూర్తిగా మనకు కనబడుతూ ఉంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వాటర్ లేదనేటువంటి విషయాన్ని అది తెలియజేస్తుంది అలాగే పూర్తిగా ఈ పైప్ నిండా కనుక పూర్తిగా నీరు చేరినట్లయితే కనుక అది పూర్తిగా వాటర్ ఉంది పొలానికి వాటర్ లేదనేటువంటి అవసరాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ పంటకి వరి పంటకి నీటి పారుదల ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేటువంటి సూక్ష్మంగా తెలియజేయడం కోసం ఈ పానీ పైప్ టెక్నాలజీని మన వ్యవసాయ పరిశోధన స్థానము రాగోల్ నుంచి అలాగే ఏరువా కేంద్రం ద్వారా మనము టెక్నాలజీని ఇస్తూ ఈ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా ఈ ఏదైతే ఈ పానీ పైప్ ఇంప్లిమెంట్ అనేది ఉందో వారు సుమారుగా ఈ లావేరు రాష్ట్రాల మండలాల్లో సుమారుగా 5,000 ఎకరాల వరకు కూడాను ఈ పానీ పైపులు సప్లై చేయడం జరుగుతుంది రెడ్డిస్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ దీనిలో ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మనము రైతులకి తెలియజేసే చేరవేసేటువంటి విధంగా మనము ముందుకు తెలియజేయడం జరుగుతుంది ఎక్కడైతే మనకి భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఈ పానీ పైప్ టెక్నాలజీ కనుక వాడుకున్నట్లయితే నీటి వనరులు వినియోగించి తగ్గించుకోవడంతో పాటుగా అలాగే దోమ పంటలో వచ్చేటువంటి దోమ ఇతరత్ర పురుగులు కూడా తొందరగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది రైతు సోదరులు ఈ పానీ పైప్ టెక్నాలజీ వినియోగించుకున్నట్లయితే మీ పొలాల్లో తక్కువ నీటితోటే ఎక్కువ పంటలు పండించుకోవడానికి అంటే మరొక ఎకరా అదనంగా పండించుకునేటువంటి విధంగా ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది సుమారు 25% వరకు కూడా నీరు ఆదా అవడానికి ఈ టెక్నాలజీ ద్వారా మనకి తెలియజేస్తుంది సార్ మీ పూర్తి పేరు సార్ మీ టీం పేరు నా పేరు డాక్టర్ జి చిట్టిబాబు ఏరువాక కేంద్రం ఆమదాలవల సార్ ఓకే సార్ ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలోని చిదగ్నిగుండం నందు స్వయంభుగా విరాజిల్లుతున్న శ్రీ భారతీపుర సుందరి దేవి ఆలయం నందు శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ప్రధాన అర్చకులు దూపాటి పాలంక ప్రసాద్ శర్మ భక్తులచే వైభవంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఇదుర చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దంపతులచే సత్యనారాయణ స్వామి వ్రత పూజలను జరిపించారు ఈ వ్రత పూజలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొని వ్రత పూజ కార్యక్రమం అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు దాతల సహాయంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు ఆలయ పాలక మండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు కల్పించారు ఒక పండు తీసుకుని అక్కడ వినియోగండి ఒక పండు తీసుకొని కలసి వినియోగించండి నారీ గారి శ్రీ రామ్ గారి అని
మరి నక్షత్రం తీసుకొని చేతులు పట్టుకోండి. మహాగణాధిపతయైన నమః ప్రణాదేవేశ్వరస్య దేవాదేవిర్వాజనేనతి ధీనామగత్రేవదు శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శ్రీ శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్భ్యో నమః. హరి ఓం. అక్షతులు ఆ గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆ తాంబూలాన్ని చేతితో పట్టుకోండి అమ్మా. దొంగలు ఇద్దరు కూడా కలిసి చేతితో పట్టుకోండి. తాంబూలం అరటి పళ్ళు తాంబూలం పెట్టుకున్నారు కదా, తీసుకోండమ్మా. ఓం దేవే మాజమ పర్యంత దేవాస్తాం విష్ణు రూపాహ వశభోవందే సాధో మంత్రేష మోర్జుంధా భేర్వా గస్మా నమసుష్టదే హరిం మహా కశ్యమహాత్మస్తు. ముహూర్తకాలే సూర్యా వీరాన్వానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు యశ్వో నామ రూపాభ్యాం వ్యాదేవి సర్వమంగళం త్రయ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం వాగుషాద్దాసమన సస్సర్వాధానావక్రమే తర్వాత మగవారు మీ దగ్గర నీళ్ళ గ్లాస్ ఉంది కదా, ఆచమనం చేయండి. ప్రకాశం జిల్లా పుల్లల్చెరువు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలను జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ నిర్వహించారు. పలు రికార్డులు తనిఖీ చేసి వివిధ కేసుల వివరాలపై ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. నేరాల నియంత్రణ మరియు నాటుసార నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు మరియు బాలలపై నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అలానే సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా మొదట స్టేషన్ ఆవరణాన్ని మరియు పోలీస్ క్వార్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని వివిధ రూమ్లను, రిసెప్షన్ సెంటర్, ఉమెన్ హెల్ప్ డెస్క్లను, క్రైమ్ మ్యాప్, వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను పరిశీలించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ విజిట్ టు పుల్లల చెరువు. ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ విజిట్, క్వార్టర్స్ విజిట్, అక్కడ కండిషన్ ఎలా ఉంది అది రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్ స్టాఫ్ ఇంక్లూడింగ్ మహిళా పోలీస్ అందరితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా నడుస్తుంది, వాట్ ఆర్ ద మేజర్ టైప్ ఆఫ్ క్రైమ్స్, వాళ్ళకి వాళ్ళు ఎలా డిటెక్ట్ చేయాలి, ఇక్కడ ఏ రకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి అది ఎలా హ్యాండిల్ చేయాలి, అవి అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సిబ్బందుల ఇష్యూస్ కూడా వాళ్ళు నా దగ్గర రిప్రజెంట్ చేశారు. దాని తర్వాత మొత్తం రికార్డ్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, డిఫరెంట్ రిజిస్టర్స్ అది డీటెయిల్గా చూడటం జరిగింది. పెద్ద సరిగ్గా ఇక్కడ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అవి డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత క్రైమ్ గురించి డీటెయిల్ రివ్యూ జరిగింది. పాత క్రైమ్స్ ఏమున్నాయి, అది కేసెస్ స్టేటస్ ఏముంది, వెదర్ చార్జ్ షీట్ ఫైల్ చేశారా చేయలేదా, అది కోర్టులో ఎలా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. అక్కడ ఐమ్ క్వైట్ హ్యాపీ విత్ ద ఇన్స్పెక్షన్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మల్లవల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ భూములు తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని రైతులు నిరసనకు దిగారు. మల్లవల్లి ఫ్యాక్టరీ యాజమాన్యంతో కలిపి 30 మంది రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీస్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాకు దిగారు.
వేరవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బయటాయించి రైతులు వారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో రైతులు పురుగుల మందు తాగుబోతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక రైతు పురుగుల మందు త్రాగి అస్వస్థ గురి కావడంతో ఆ రైతును 108 అంబులెన్స్ కు పోలీసులు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్ నందు ఈ రోజు ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ సిద్ధవటం మండల పరిధిలో ఉన్న పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు డాక్టర్ శ్రీ లక్ష్మి గైనకాలజిస్ట్ ప్రతి గురువారం ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్తపల్లి నందు గర్భవతులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే గర్భవతులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే మండల పరిధిలో ఉన్న ఆశా వర్కర్లకు విషయం తెలియజేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆశాలను సంప్రదించి వైద్య పరీక్షల నిమిత్తం ప్రతి గురువారం వచ్చి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ తేజస్విని అన్నారు. అంతేకాకుండా ఎక్కడైనా కూడా గడ్డలు ఉన్నా కూడా వైద్య పరీక్షలు చేసి సంబంధిత హాస్పిటల్ రిఫర్ చేస్తారని, ప్రతి ఒక్కరూ మండల పరిధిలో ఉన్న గర్భవతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తేజస్విని తెలియజేశారు. డాక్టర్ ఏ తేజస్ని మాట్లాడుతున్నాను. మరి ఈరోజు నేను ముఖ్యంగా 3 పాయింట్లు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకటి, ఎన్సీడీసీడీ అంటే జనాలకి ఒకరి నుంచి ఒకరికి సంక్రమం కాకుండా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ యొక్క జీవితంలో ఏదైనా పని చేయకుండా కానీ, ఒబేసిటీ కానీ, దానివల్ల వచ్చే అనారోగ్య కారణాలు అన్నమాట. వాటిలో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా షుగరు, బీపీ, గుండెకి సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ కూడా ఎన్సీడీసీడీ ప్రోగ్రామ్ కింద వస్తాయి. మరి భారత ప్రభుత్వము దీనికోసం ఒక ప్రోగ్రామే లాంచ్ చేసిందండి. దానికోసం ఒక యాప్ని కూడా లాంచ్ చేసింది. అందులో భాగంగా మా డిపార్ట్మెంట్ నుంచి మా ఆశాలు కానీ, మా ఏఎన్ఎంస్ కానీ, మా సిహెచ్ఓ ఎంఎల్హెచ్పిగా నామకరణం చేశారు ఈ మధ్యలో. మరి వారు కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి వారి డేటా తీసుకొని వారికి ఏమన్నా బీపీ కానీ, షుగర్ కానీ, ఇటువంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ డేటాను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రజల నుంచి మేము ఒకటే అడుగుతున్నాము, ఒకవేళ మీ ఆధార్ నెంబర్స్ కానీ అప్డేట్ కావట్లేదు అంటే ఒకసారి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేయించుకోండి. మీ ఫోన్ నెంబర్స్ కూడా అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే మన పి కొత్తపల్లి నుండి సిద్ధవటం మండలంలో 54% మాత్రమే కంప్లీట్ అయింది. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి గురువారము మన పి కొత్తపల్లి హాస్పిటల్కి గైనకాలజిస్ట్ అంటే గర్భవతులకి చూసే డాక్టర్ వస్తున్నారు. అలాగే సర్జన్ ఏమన్నా గడ్డలు కానీ, హెర్నియా కానీ, ఇలాంటి ఆపరేషన్లు చేసే స్పెషలిస్టులు ఇద్దరు వస్తున్నారు గురువారం పూట. దయచేసి ప్రజలందరూ గమనించి గురువారం మీ ఆశాలకి మీరు ఇంటిమేట్ చేసి మరి పి కొత్తపల్లి హాస్పిటల్కి వచ్చినట్లయితే మేడం గారు మీ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా కూడా చూసి పరిష్కరించి, ఒకవేళ ఇంకేదైనా ఆపరేషన్ కానీ అలాంటివి ఏమన్నా మీకు అవసరమైతే రిమ్స్కి కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి కానీ మేడం రిఫర్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా గమనించండి. అండ్ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామే ఆరోగ్యమిత్ర అనే ప్రోగ్రామ్ మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది. ఆరోగ్యమిత్ర అంటే ఏం లేదండి, అంటే మన పి కొత్తపల్లి పరిధిలో ఆపరేషన్స్ అవి చేయడానికి కుదరదు. సో మీకు ఏదన్నా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే, అటువంటి పరిస్థితి మీకు ఏర్పడితే మనం ప్రైవేట్కి కానీ లేదంటే రిమ్స్కి కానీ ఒక రెఫరల్ ఫామ్ రాయడం జరుగుతుంది. ఆ రెఫరల్ ఫామ్ ద్వారా మిమ్మల్ని
పెద్ద హాస్పిటల్స్కి మేము తరలించడం జరుగుతుంది. అక్కడ మీకు కావాల్సినటువంటి సర్జరీస్ కూడా సర్జరీస్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రోగ్రాం గురించి మా యొక్క మీ స్టాఫ్ని మీరు అడగచ్చు, లేదంటే మా ఎమ్మెల్యేస్ని కానీ ఆశలు కానీ ఏజెన్సీని కానీ మీరు సంప్రదిస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్ కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రోగ్రామ్స్ని మూడింటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా జయప్రదం. ఇటీవల ముసునూరు గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు కరుణాకర్ కుటుంబాన్ని నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ మజస్ రియాల్ విచారణ కొరకు పిలిపించారు. అక్కడ జరిగిన సంఘటనను విచారించి కరుణాకర్ భార్య వాంగ్మూలాలను రికార్డు చేశారు. జ్యుడిషియరీ విచారణ అనంతరం స్పృహ కోల్పోయిన కరుణాకర్ తల్లి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అనంతరం కరుణాకర్ భార్య నిరోష మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భర్త రాసిన సూసైడ్ నోట్ ప్రకారంగానే తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జరిగి వారమైనా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో ఆమె మీడియా ముఖంగా బాధితులు కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. నా భర్త అప్పుల బాధతో చనిపోలేదని, కేవలం చెరువు మధ్య వివాదమే అని తెలిపారు. చేపలు పట్టుకునేందుకు అవకాశం ఇచ్చి ఉంటే చేపలు పట్టుకుని అప్పులు కట్టుకునే వాళ్ళమని వినిపించింది. తనకు జరిగిన అన్యాయం మరి ఇంకొక దళిత కుటుంబాలకు జరగకుండా చూడాలని ఆమె కోరింది. ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం అందిందని, అయితే బాధితులకు మాత్రం శిక్ష పడలేదని ఆమె తక్షణమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అదేం లేదమ్మా, వడ్డీ వల్ల చెప్పాం మేము. మేము ఈ సంవత్సరం పట్టుకోలేము, వచ్చే సంవత్సరం పట్టుకోనట్లేదు మమ్మల్ని అని కూడా చెప్పాం. చాలా మందికి గమ్ముగా ఉండి కామ్గా అయిపోయారు. ఆయన ఏదో రాశాడు లేఖలో, అదే నెరవేర్చండి. చూడండి, ఆయనే రాశాడు అయ్యానా, కానీ లేఖ మా ఆయన రాసింది కాదని తప్పుదారి పట్టి ఇలా చూస్తుండ్రు. మాకు న్యాయం చేయండి సార్. ఆర్డీఓ గారు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారమ్మా? మాకు జరిగిన న్యాయం అన్యాయం అడిగాడు, చెప్పింది మొత్తం మంది చెప్పింది. ఆమె తిరిగింది అన్ని రెక్కలకు, ఆయనతో ఆమె తిరిగింది. మాకు ఎవరికి సంబంధం లేదు, నాకు లేదు, మా మాకు లేదు. వాళ్ళిద్దరే తిరిగారు. ఇల్లు కూడా తాకటి పెట్టుంది సార్, మాది మాకే లేదు, ఇల్లు కూడా లేదు సార్. మాకు ఇల్లు ఇచ్చి మీ ప్రభుత్వం ద్వారా ఏం వస్తుంది అది ఇచ్చి మాకు న్యాయం చేయండి సార్. మా భర్త ఏం రాశాడు అదే న్యాయం చేయండి సార్. అప్పులు బాధలు లేదు సార్, అప్పులు బాధలు ఏమి లేదు. మేము చెప్పుకున్నాం చెరువు పట్టలేదని చెప్పుకున్నాం. అప్పుల వాళ్ళు కూడా కమ్ముగా ఉండేరు. చెరువు చెరువు వల్లే సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా? ఎవరు ఇబ్బంది పెట్టారమ్మా మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారమ్మా? సురేష్ రెడ్డి, జగదీష్ రెడ్డి అమ్మా. మీకు ఏమైనా కాల్స్ లాంటివి ఏమైనా వచ్చినాయా? ఫోన్లు చేసేట్లు ఏమైనా? నాకైతే ఎవరు చేయలేదు తల్లి. నాకైతే మా ఆయన ఫోన్లో ఉండే, నాకైతే తెలియదు. పోలీసులు ఫోన్ కూడా ఇవ్వలేదు ఇక్కడ మా ఆయన. నోట్బుక్స్, మేము చేపల లెక్కలు, డైరీ అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయి ఉన్నాం. ఇవ్వలేదు ఇక్కడ. ఆయన రాసిన లేఖ నోట్స్ అవన్నీ ఎత్తుకోబోయి ఉన్నాడు, కానీ మాకు జెరాక్స్ ఇచ్చేది. ఇప్పుడు లోపల ఆర్డీఓ గారు ఏమన్నా చెప్పారమ్మా మీకు? అడిగారా మిమ్మల్ని? అన్యాయం ఎంత జరిగిందమ్మా, ఏమని జరిగింది, ఎప్పుడు చూసారు సవాన్ని అని అని అడిగారు. చెప్పాము, రాసుకున్నాడు. విత్తు నుండి విక్రయాల దాకా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు. బొమ్మి రఘురాం సామూహిక ఎలుకల నిర్మూలన మందు పంపిణీ. జగ్గంపేట రైతు భరోసా కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సామూహిక ఎలుకల నిర్మూలన మందును సచివాలయ పరిధిలో 250 ఎకరాలకు ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఒమ్మి రఘురావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే జగనన్న ప్రధాన ఎజెండా అని, రైతులకు మేలు జరగాలని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తు నుండి విక్రయాల దాకా రైతులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కేంద్రాలను రైతులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారురాజు, వ్యవసాయ ఏడీ మాధవి, మండల వ్యవసాయ అధికారి శ్రీరామ్, రైతు భరోసా కేంద్ర సిబ్బంది, వాలంటీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెప్టెంబర్ 2వ తేదీ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ నాయకుడు బత్తుల బలరామకృష్ణ ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబును ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు తప్పక హాజరవ్వాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్తపాడు నియోజకవర్గం ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీకి మన కే వరపుల కమ్మయ్య బాబు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చి వారిని సాధారణంగా మేము ఇక్కడ మన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మెగా రక్తదాన శిబిరం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ గారిని సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చాము. వీరు కూడా చాలా ఉత్సాహంగా వారి యొక్క జన సైనికుల్ని వీర మహిళల్ని జనసేన నాయకుల్ని అందరితో సహా వస్తానని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పారు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో వస్తున్నప్పుడు దారి అడిగితే కూడా సార్ గురించి ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఎక్కడ ఉంటారు, మనకి తమ్మయ్య బాబు గారు ఎక్కడ ఉంటారు అని అంటే మా కారుకి అతను బైక్ వేసుకుని మరీ తీసుకుని వచ్చేసాడు ఊరు చివరి నుంచి దారి చూపించుకుంటా అంటే ఇక్కడ ప్రజలు ఎంత ఆదరణ ఉన్నారు అని అంటే ఇది బ్రహ్మరథం పడుతున్నారనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేయాలని మనకి మీరు ఒక్కసారి హృదయపూర్వకంగా కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానీయుడు యువ నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ తన జన్మదిన వేడుకలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తానే స్వయంగా తొలగించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఫ్లెక్సీల నిషేధానికి అనుగుణంగా మార్పు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రారంభం కావాలని పట్టణంలో ఉన్న ఫ్లెక్సీలు అన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. Yeah.
8421 నాకు ఒకసారి రింగ్ ఇలా ఆయన పెట్టు వాటర్ అంతే అంతే సుధీర్ ఓకే సార్ అందరికీ నమస్కారం ముందుగా కలవగానే వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే ఈరోజు ఉదయం మనం చూసాం మీడియాలో కానీ ప్రశ్నలో కానీ ముందు గారి ఛానల్లో ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న నా పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మా పార్టీ అందరూ లీడర్స్ కానీ అందరూ నా పుట్టిన సందర్భంగా రకరకాల ఫ్లెక్సీలు కట్టి ఉన్నాయి. ప్లాస్టిక్ కాదు ఫ్లెక్సీలు, ప్లాస్టిక్తో తయారైన ఫ్లెక్సీలు. ఆయన నిర్ణయానికి ఆయన సంకల్పానికి మేము కూడా భాగస్వాములే గౌరవిస్తూ మొట్టమొదటిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో నా యొక్క ఫ్లెక్సీలు నా ఫోటోతో నా ఫ్లెక్సీలు తొలగించాలని నిర్ణయం మేము తీసుకున్నాం కాబట్టి వాటిని తీసివేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ట్రాఫిక్ ఆఫ్ అబ్బా. ఓకే అండి.